అక్కడ ఎంబీబీఎస్ సీట్ వచ్చింది. డాక్టర్ పట్నం నరేంద్ర రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ చేరాలో. నాది నిరుపేద కుటుంబం. మా నాయన ఆటో డ్రైవర్, మా అమ్మ గురిని. అయితే నేను కోలుదొడ్డి సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ డాక్టర్ ఆర్ఎస్ ప్రణ్ కుమార్ సార్ చిన్న సహకారంతో కోలుదొడ్డిలో 1 ఇయర్ లాంగ్ టర్మ్ చేసి సీట్ పెట్టిన ఎంబీబీఎస్ గవర్నమెంట్ సీట్. నాకు ఆర్థిక సహాయం కోసం కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ దగ్గరికి వచ్చాను. అయితే మా విలేజ్ వాళ్ళ సహకారంతో మా అందరూ ఊరు వాళ్ళ పెద్దవాళ్ళతో నన్ను వీళ్ళు తీసుకొచ్చారు. తీసుకొచ్చి సార్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ అంటే చిట్టివరం జరిగింది 10,000. 6 ఇయర్స్ వరకు నేను మొత్తం చదివిస్తా అని చెప్పారు. థ్యాంక్ యూ సార్. నాలాంటి పేద విద్యార్థులకు ఇంకా ఆదుకోవాలి. నేను మంచి చదువుకోండి, నాలాంటి వారు 100 మందికి హెల్ప్ చేస్తాను. అందరు సార్ పీపుల్ షుడ్ కంప్లైంట్. థ్యాంక్ యూ. మన పేద కుటుంబం సార్, మా అబ్బాయి జగన్మోహన్, మా భర్త శివరామ్, నా పేరు తుక్కమ్మ సార్. మా పేద కుటుంబం. మా అబ్బాయి ఎంబీబీఎస్ సీట్ కొట్టిండే అసలు బాధపడంతో సంతోషపడను. అర్థంగావట్లేదు సార్, చాలా మంచి సంతోషంగా మీరు హెల్ప్ చేయండి. మీరు హెల్ప్ చేయడం జరిగింది. ఎమ్మెల్యే తోటి ఎంపీ తోటి హెల్ప్ కావడం మాకు చాలా సంతోషం, చాలా సంతోషిస్తున్నా సార్. నేను మా అబ్బాయి ఇంకా ఎంబీబీఎస్ చేసిన తర్వాత ఇంకా 100 మందికి హెల్ప్ చేయాలని నేను ఆశిస్తూ, ఊరు పెద్దలు కూడా వచ్చారు సార్, ఊరు పెద్దల సాక్ష్యంతో చాలా ఆనందిస్తూ ధన్యవాదాలు తెలుపుతున్నా సార్. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్, పార్లమెంట్లో మీటింగ్ ఉన్నప్పటికీ నాకు ఆ రోజే సార్ ఫ్లైట్లో వెళ్ళి నాకు మళ్ళీ ఫోన్ చేసి నాకు సహాయం చేయడం జరిగింది. థ్యాంక్ యూ సార్. మళ్ళీ నాకు ఇక్కడ వరకు తీసుకొచ్చిన జైరాబాద్ ఎంబీపీ గిరిధర్ రెడ్డి సార్కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను సార్. ముందు ఉగ్గేలి గ్రామానికి చెందిన జగన్మోహన్, పట్నం మహేందర్ రెడ్డి మెడికల్ ఇన్స్టిట్యూట్ కాలేజీలో ఎంబీబీఎస్ అడ్మిషన్ రావడం జరిగింది. పేద కుటుంబం నుంచి మన భువనగిరి ఎంపీ కుమార్రెడ్డి గారు సంప్రదించడం జరిగింది. మరి వారి మన ఎంపీ గారి కొడుకు ప్రతీక్ ఫౌండేషన్ కింద ఈరోజు ఈ పేద విద్యార్థికి కోమటిరెడ్డి గారు వెంకటరెడ్డి గారు సహాయం చేయడం జరుగుతూ ఉంది. మరి ఈరోజు మొట్టమొదటిగా ఫస్ట్ ఇయర్ ఎంబీబీఎస్ ఫీజ్ 10,000 ఫీజుని ఈరోజు డిడి రూపంలో జగన్మోహన్కు, జగన్మోహన్ తల్లిదండ్రులకి, మరి ఉగ్గలి గ్రామ మా కాంగ్రెస్ పార్టీ, మరి జైరాబాద్ సీనియర్ కాంగ్రెస్ నాయకులందరూ, మరి గిరిధర్రెడ్డి గారు, మండల అధ్యక్షులు, మరి గ్రామ అధ్యక్షులు అందరూ కలిసి ఈరోజు ఇవ్వడం జరిగింది. మరి ఇంత మంచి సహకారం అందించినందుకు మా జైరాబాద్ ప్రజల తరఫున, జైరాబాద్ పార్టీ తరఫున, మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఎంపీ గారు 6 సంవత్సరాల ఎంబీబీఎస్ ఫీజు కూడా కట్టాలని చెప్పేసి కట్టడానికి నిర్ణయించుకున్నారు. మరి ఇట్లాంటి పేద విద్యార్థుల్ని డాక్టర్లు చేయడానికి వెంకటరెడ్డి గారు ముందుకు రావడానికి మా జైదాబాద్ కాంగ్రెస్ పార్టీ తరఫున, జైదాబాద్ ప్రజల తరఫున, మరి ఆయన మంచి దానికి అభినందిస్తూ మేము ఈరోజు చాలా సంతోషంగా ఉన్నాము.